సరూప త్రిభుజాలు భాగం 1 సిమిలర్ ట్రయాంగిల్స్ పార్ట్ 1 నేర్చుకునే అంశాలు సరూప పటాలు సిమిలర్ పిక్చర్స్ సరూప త్రిభుజాలు సిమిలర్ ట్రయాంగిల్స్ దానిలో సిద్ధాంతం 1 థియరం 1 సిద్ధాంతం 2 థియరం 2 ముందుగా సరూప పటాలు సిమిలర్ పిక్చర్స్ అంటే ఏంటో చూద్దాం సరూప పటాలు అంటే రెండు పటాలు సరూప పటాలు అంటే అవి చూడడానికి ఒకేలాగా ఉంటూ వాటి యొక్క ఎటువంటి కొలతల నిష్పత్తి కూడా ఒకటే అవ్వాలి ఉదాహరణకు రెండు ఇల్లు బొమ్మలు తీసుకోండి ఈ రెండు ఇల్లు బొమ్మలను చూడడానికి ఒకేలాగా ఉన్నాయి మరియు వాటి ఎటువంటి కొలతలైనా వాటి యొక్క నిష్పత్తి ఒకటే అవుతున్నాయి కాబట్టి వీటిని సరూప పటాలు అంటున్నారు అలాగే రెండో ఉదాహరణ మూడో ఉదాహరణ చూడండి వీటిలో రెండు వృత్తాలు ఉన్నాయి ఈ రెండు వృత్తాలు సరూప పటాలే ఎందుకు రెండు వృత్తాలు చూడడానికి ఎప్పుడైనా ఒకేలాగా ఉంటాయి వాటికి ఉన్న ఒకే కొలత వాటి వ్యాసార్థం వాటికి వ్యాసార్థం ఉన్నది ఒకటే కొలత కాబట్టి కొలతల యొక్క నిష్పత్తి ఒకటే అన్నదానికి అర్థం లేదు అందుకే ఏ రెండు వృత్తాకారాలైనా సరూప పటాలే అవుతాయి అలాగే ఇక్కడ రెండు స్తూపాలు తీసుకోండి ఈ రెండు స్తూపాలు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి మరియు వాటి యొక్క ఏ రెండు కొలతల యొక్క నిష్పత్తి తీసుకున్నా ఒకటే కాబట్టి వీళ్ళని సరూప పటాలు అంటున్నారు అలాగే ఈ రెండు బహుభుజాలని కూడా సరూప పటాలు అంటున్నారు ఇప్పుడు సరూపంగా లేని పటాలను చూద్దాము మొదటి ఉదాహరణలో ఇందులో మొదటిది ఏంటి దీర్ఘ చతురస్రం రెండోది చతురస్రం ఒక చతురస్రంకి ఉన్న కొలత ఏంటి ఒకటే కొలత ఏంటి దాని యొక్క భుజ సంఖ్య కానీ ఒక దీర్ఘ చతురస్రానికి రెండు కొలతలు ఉంటాయి కనుక ఈ రెండిటిలో నిష్పత్తి అన్నదానికి అర్థం ఉండదు కనుక ఈ రెండు సరూప పటాలు అవ్వవు అలాగే రెండో ఉదాహరణ చూద్దాం ఈ రెండు త్రిభుజాలు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు త్రిభుజాల్లో మీరు చూస్తే ఈ రెండిటికి ఎత్తు ఒకటే అంటే ఎత్తు యొక్క నిష్పత్తి ఒకటి కానీ మిగిలిన భుజాల యొక్క నిష్పత్తి తీసుకుంటే ఒకటి కాదు అందువల్ల ఈ రెండు సరూప పటాలు కావడం లేదు ఇప్పుడు సరూప త్రిభుజాలు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం సరూప త్రిభుజాలు అవ్వాలంటే అవి కొన్ని నియమాలను పాటించాలి ఏంటవి రెండు త్రిభుజాలు సరూప పటాలు అవ్వాలంటే మొదటి నియమం ఏంటంటే వాటి అనురూప కోణాలు సమానంగా ఉండాలి అనురూప కోణాలు సమానంగా ఉండాలంటే ఏంటి ఇక్కడ రెండు త్రిభుజాలు తీసుకుంటే ABCEGF తీసుకుంటే త్రిభుజం ABC త్రిభుజం EGF తీసుకుంటే A ఈక్వల్ టు E అవ్వాలి B ఈక్వల్ టు G అవ్వాలి C ఈక్వల్ టు F అవ్వాలి B ఈక్వల్ టు G అవ్వాలి C ఈక్వల్ టు F అవ్వాలి అలాగే రెండో నియమంకి వస్తే రెండు త్రిభుజాలు సరూపంగా ఉండాలంటే వాటి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండాలి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండాలంటే అర్థం ఏంటి అవే రెండు త్రిభుజాలు ABCEGF తీసుకుంటే ఇక్కడ AB/EG = BC/GF = CA/FE అవ్వాలి అంటున్నారు అయితే ఇక్కడ అనురూప అంటే అర్థం ఏంటి ముందుగా మనం ఏమనుకున్నాము A = E C = F D = G అవ్వాలి అనుకున్నాం ఇలా అయినప్పుడు ఏదైతే కోణం ఉందో ఆ కోణం యొక్క ఎదురు భుజాన్ని తీసుకొని ఆ భుజాల యొక్క నిష్పత్తినే మనం తీసుకోవాలి అంటే A అనేది Eకి సమానంగా అయితే ఏకి ఎదురుగా BC ఈకి ఎదురుగా GF ని తీసుకొని ఆ రెండింటి యొక్క నిష్పత్తిని తీసుకోవాలి అంటే BC/GF అలాగే బికి ఎదురుగా AC జికి ఎదురుగా EF ఉండడం వలన AC/EF తీసుకోవాలి AC/EF అలాగే CK ఎదురుగా AB F కి ఎదురుగా EG ఉండడం వలన AB/EG తీసుకుంటున్నాం ఈ యొక్క నిష్పత్తులు ఒకటే అవ్వాలి ఇలా రెండు త్రిభుజాల యొక్క అనురూప కోణాలు అనురూప భుజాల యొక్క నిష్పత్తి ఒకటే అయితే ఆ రెండు సరూప త్రిభుజాలు అంటాం మనం ఇప్పుడు సిద్ధాంతం 1 థేల్స్ సిద్ధాంతం చూద్దాం థేల్స్ థీరం అంటాం దీన్నే మనం ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అని కూడా అంటాం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఇదేంటంటే ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసిన రేఖ మిగిలిన రెండు భుజాలను వేరువేరు బిందువులలో ఖండించిన ఆ మిగిలిన రెండు భుజాలు ఒకే నిష్పత్తిలో విభజింపబడతాయి అంటే ఇక్కడ త్రిభుజం ABC తీసుకుంటే ఒక గీతని గీస్తే ఒక రేఖని గీస్తే ఆ రేఖ ఏబిని డి దగ్గర ఏసీని ఈ దగ్గర ఖండిస్తే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది అంటున్నారు. అది థేల్స్ సిద్ధాంతం మనకు చెప్తుంది. అర్థమైందా? డిఈ అనే గీతను మనం బీసీకి సమాంతరంగా గీసాము. అయితే ఆ గీత డి దగ్గర ఈ దగ్గర ఏబిని ఏసీని ఖండిస్తే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని థేల్స్ సిద్ధాంతం మనకు చెప్తుంది. అయితే దీన్ని ఎలా నిరూపించాలి? దీని నిరూపణ చూద్దాం. మొదట ఇచ్చిన దత్తాంశం డేటా గివెన్ ఏమని ఇచ్చారు మనకి? డిఈ అనేది బీసీకి సమాంతరంగా ఉంది అని చెప్పారు. నిరూపించాల్సింది ఏంటి? టు ప్రూవ్ ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. దీనికి కావాల్సిన మనం చేసుకునే నిర్మాణం కన్స్ట్రక్షన్. బిఈ మరియు సిడీలను కలపమంటున్నారు. ముందు ఏబిసి త్రిభుజాన్ని తీసుకోండి, డి మరియు ఈ దగ్గర మన గీత ఖండిస్తే ముందు బిఈని సిడీని కలపమంటున్నారు, కలిపాము. రెండో నిర్మాణం ఏంటి? బీజీ ఏసీకు లంబంగా మరియు సిఎఫ్ ఏబికి లంబంగా గీయమంటున్నారు. అంటే సిఎఫ్ బీజీలను గీయమంటున్నారు, గీసుకున్నాం. ఇప్పుడు నిరూపణకు వద్దాం, ప్రూఫ్. మొదట త్రిభుజం ఏసిడి యొక్క వైశాల్యాన్ని బై త్రిభుజం బిసిడి యొక్క వైశాల్యం యొక్క నిష్పత్తులను తీసుకుంటున్నారు. అయితే త్రిభుజం ఏసిడి త్రిభుజం బిసిడి యొక్క వైశాల్యం యొక్క నిష్పత్తి ఏమవుతుంది? ముందు త్రిభుజం ఏసీడి యొక్క వైశాల్యం ఏంటి? హాఫ్ ఇంటూ సిఎఫ్ ఇంటూ ఏడి. త్రిభుజం బిసిడి యొక్క వైశాల్యం ఏంటి? బిసిడి హాఫ్ ఇంటూ సిఎఫ్ ఇంటూ బిడి. ఈ రెండిటి యొక్క నిష్పత్తిని మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. రెండిట్లకి సిఎఫ్ ఒకటే కాబట్టి అది పోయి ఏడి బై బిడి మనకు మిగులుతుంది. ఇప్పుడు రెండోది ఏంటి? త్రిభుజం ఏఈబి యొక్క వైశాల్యం త్రిభుజం సిఈబి యొక్క వైశాల్యం త్రిభుజం ఏఈబి యొక్క వైశాల్యం త్రిభుజం సిఈబి యొక్క వైశాల్యం యొక్క నిష్పత్తిని తీసుకుందాం. అయితే త్రిభుజం ఏఈబి యొక్క వైశాల్యం ఏంటి? హాఫ్ ఇంటూ బీజీ ఇంటూ ఏఈ అవుతుంది. హాఫ్ ఇంటూ బీజీ ఇంటూ ఏఈ. అలాగే త్రిభుజం సిఈబి యొక్క వైశాల్యం ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బీజీ ఇంటూ సిఈ అవుతుంది. హాఫ్ ఇంటూ బీజీ ఇంటూ సిఈ. ఈ రెండింటి యొక్క నిష్పత్తిని తీసుకుంటే బీజీ ఒకటే కాబట్టి పోయి ఏఈ బై సిఈ మిగులుతుంది. ఇప్పుడు మూడోది ఏంటి? త్రిభుజం బిడిసి యొక్క వైశాల్యం త్రిభుజం బిఈసి యొక్క వైశాల్యం ఒకటే అంటున్నారు. ఎందుకు? త్రిభుజం బిడిసిలో త్రిభుజం బిఈసిలో డిఈ అనే గీత బీసీకి సమాంతరంగా ఉన్నది. అందువలన డి నుంచి బీసీకి లంబంగా గీసిన రేఖ గీత యొక్క సంఖ్య అలాగే ఈ నుంచి గీసిన లంబం యొక్క సంఖ్య రెండు ఒకటే అవుతాయి. అందువలన రెండు ఒకే గీత మీద ఒకే బీసీ మీద గీసాం కాబట్టి ఒకే భుజం మీద గీసాం కాబట్టి రెండిటి యొక్క వైశాల్యం ఒకటే అవ్వాలి. అందువలన త్రిభుజం బిడిసి యొక్క వైశాల్యం త్రిభుజం బిఈసి యొక్క వైశాల్యం ఒకటే అవుతుంది. ఇప్పుడు డిఈ బీసీకి సమాంతరంగా గీసినందువలన బిడిసి బిఈసి యొక్క వైశాల్యం ఒకటే అవుతుంది. ఇప్పుడు త్రిభుజం ఏబిఈ త్రిభుజం ఏసిడి తీసుకుందాం. ఏబిఈ త్రిభుజం ఏసిడి. మళ్ళీ త్రిభుజం ఏబిఈ యొక్క వైశాల్యాన్ని మనం ఏమని రాయొచ్చు? త్రిభుజం ఏడిఈ ప్లస్ త్రిభుజం బిడిఈ. అలాగే త్రిభుజం ఏడిసి లోని ఏడిఈ త్రిభుజం డిఈసి. ఈ రెండింటిని చూసుకుంటే రెండింటికి ఏడిఈ అనే వైశాల్యం రెండిటిలోనే ఉన్నది. ఇప్పుడు బిడిఈ తీసుకోండి, డిసిఈ తీసుకోండి. ఈ రెండు మళ్ళీ బీసీ అనేది డిఈకి సమాంతరంగా ఉన్నందువలన ఈ రెండింటి యొక్క వైశాల్యం కూడా ఒకటే అవుతుంది. అంటే రెండు రేఖలు సమాంతరంగా ఉంటే వాటి మీద తీసుకున్న రెండు త్రిభుజాల యొక్క వైశాల్యం ఒకటే అవుతుంది. అందువలన BDE యొక్క వైశాల్యం DEC యొక్క వైశాల్యం ఒకటే అవ్వడం వలన ABE యొక్క వైశాల్యం ADC యొక్క వైశాల్యం ఒకటే అవుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే నాలుగులో ఏమంటున్నారు, ABE యొక్క వైశాల్యం ACD యొక్క వైశాల్యం ఒకటే అవుతుంది. అంటే ABE ACD ఈ రెండిటి యొక్క వైశాల్యం ఒకటే అవుతుంది. అలాగే ఇప్పుడు మూడులో మీరు గమనిస్తే త్రిభుజం BDC యొక్క వైశాల్యం త్రిభుజం BEC యొక్క వైశాల్యం ఒకటి అవుతుంది. అంటే త్రిభుజం BDC మరియు త్రిభుజం BEC యొక్క వైశాల్యం ఒకటి. ఇప్పుడు ఈ రెండింటిని మనం చూసుకుంటే రెండింటిలోని ఎడమ వైపు నిష్పత్తి ఒకటే అవుతుంది. అందువలన కుడివైపు ఉన్న నిష్పత్తులు రెండు ఒకటే అవ్వాలి. 3 మరియు 4 నుంచి 1 = 2 అని గమనించవచ్చు. అందువలన AD/BD = AE/CE అని చెప్తున్నారు. మీరు గమనిస్తే మనం ఇదే నిరూపించాలి. ఇప్పుడు సిద్ధాంతం 2 చూద్దాం. థేల్స్ సిద్ధాంతం యొక్క విపర్యాయం. మనం చూసిన థేల్స్ సిద్ధాంతం నిజమని మనకు అర్థమైంది. అయితే దీని యొక్క విపర్యాయం కూడా నిజమేనా అనేది మనకున్న ఇప్పుడు సందేశం. దీన్ని చూద్దాం. అయితే థేల్స్ సిద్ధాంతం యొక్క విపర్యాయం కూడా నిజమే. అదేం చెప్తుంది, ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించు సరళ రేఖ మూడవ భుజానికి సమాంతరంగా ఉండును. అంటే త్రిభుజాన్ని తీసుకుంటే ఏదైనా రెండు భుజాలకు ఒకే నిష్పత్తిలో విభజించే ఏ సరళ రేఖ అయినా మూడవ భుజానికి సమాంతరంగా ఉంటుంది అని అర్థం. అంటే డిఈ అనే గీతను మనం గీసినప్పుడు AD/DB = AE/CE అయితే డిఈ అనేది బీసీకి సమాంతరంగా ఉంటుంది అని అంటున్నాడు. అయితే దీని నిరూపణ చూద్దాము. ముందు ఇచ్చిన దత్తాంశం ఏంటి, AD/DB = AE/EC అని ఇచ్చారు. అయితే ముందు నిరూపించాల్సింది మనం ఏంటి, డిఈ అనేది బీసీకి సమాంతరంగా ఉందని మనం నిరూపించాలి. దీనికి కావాల్సిన నిర్మాణం ఏంటి, డి నుంచి బీసీకి సమాంతరంగా గీత గీయండి. డి నుంచి బీసీకి సమాంతరంగా గీత గీయండి. అది ఏసీని F దగ్గర ఖండిస్తుంది అనుకోండి. ఇప్పుడు నిరూపణకు వద్దాం. ఇది మనం గీసుకున్న రేఖ. అయితే DF అనేది బీసీకి సమాంతరంగా ఉంది అని మనం తీసుకున్నాం. ఇప్పుడు కావునందున థేల్స్ సిద్ధాంతం ప్రకారం AD/DB = AF/FC. కానీ ఇచ్చిన దాని ప్రకారం AD/DB = AE/EC. అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం, ఒకే రేఖాఖండాన్ని అంటే ఏసీని రెండు బిందువులు ఒకే నిష్పత్తిలో విభజిస్తున్నాయి EF, కానీ అవి విభజించలేవు. ఒకే రేఖాఖండాన్ని రెండు బిందువులు ఒకే నిష్పత్తిలో విభజించలేవు. అందువలన E మరియు EF ఒకటే అవ్వాలి. అనగా DE BCకి సమాంతరంగా ఉండాలి. దీంతో మన నిరూపణ ముగిసింది. సారాంశం, సమ్మరీ. సరూప పటాలు అనగా ఏమిటి అని నేర్చుకున్నాం ఈరోజు. సరూప త్రిభుజాలు అనగా ఏమిటి, అవి పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది కూడా మనం నేర్చుకున్నాం. థేల్స్ సిద్ధాంతం ఏంటి, దాన్ని ఎలా నిరూపిస్తాం, థేల్స్ సిద్ధాంతం యొక్క విపర్యయం ఏంటి, దాన్ని ఎలా నిరూపిస్తాం అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. పదజాలం, వొకాబులరీ. మొదటిది కంట్రోల్ అంటే నియంత్రణ. 2 నెసెసరీ అంటే అవసరం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.